మనందరం ఈసారి ఓడిఐ వరల్డ్ కప్ లో 2011 ప్రపంచ కప్ జ్ఞాపకాలు పునరావృతం కావాలి అనుకుంటున్నాం. అయితే 2011లో మన టీం కప్ అందుకోవడానికి కారణమేంటో తెలుసా? ప్రెషర్. అవును, టీమిండియా అప్పుడు అండర్ ప్రెషర్ లో అద్భుతంగా ఆడి విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు 2023లో కూడా మన టీం కొంచెం ఒత్తిడిలోనే ఉంది. మరి ఈ ఒత్తిడిని చిత్తు చేసే సమయం మన దగ్గర ఉందా? ఈ ప్రెషర్ ని బలంగా మార్చుకొని గేమ్ చేంజర్ గా మారి వరల్డ్ కప్ గెలవగలమా అని 2011 ప్రపంచ కప్ గెలవడంలో కీలకమైన పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ ట్విట్ చేశాడు. దీనికి వీరేంద్ర సేవాగ్ రిప్లై ఇస్తూ, ప్రెషర్ అనే మాటకే వస్తే ఈసారి మనం తీసుకునేదే లేదు, అన్ని టీంలకు ఇవ్వడమే, లైక్ ఛాంపియన్స్ లా. గత 12 సంవత్సరాలుగా ప్రపంచ కప్ ని హోస్ట్ చేస్తున్న టీమ్సే గెలుస్తూ వస్తున్నాయి. 2011లో మనం గెలిచాం, 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మెగా టోర్నీని ఆస్ట్రేలియా టీం గెలిచింది, అలాగే 2019లో ఇంగ్లాండ్ లో జరగ్గా ఆ ట్రోఫీని ఇంగ్లాండ్ టీమే దక్కించుకుంది. ఇక ఇప్పుడు 2023లో మళ్ళీ మన భారత్ లోనే జరుగుతుంది, ఈసారి మనం తుఫాన్ సృష్టించబోతున్నాం అని ట్వీట్ పెట్టాడు. మరి వీరిద్దరి ట్వీట్లలో మీకు బాగా నచ్చిన ట్వీట్ ఏదో కామెంట్ చేయండి, అలాగే ఓ లైక్ కొట్టడం అస్సలు మరవకండి.